పరిమళ మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు భవ్యమైనటువంటి సేవలు 2 జరుగుతున్నాయి. ఉదయం రథోత్సవం, సాయంత్రం స్వామివారి యొక్క అశ్వవాహన సేవ జరుగుతున్నది. అయితే అన్నమాచార్యుల వారు తిరువీధుల మెరసి దేవదేవుడు అనే కీర్తనలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవనే ఆయన నిజానికి చరణాల్లో చెప్పారు. కానీ ఈ 7వ రోజు సేవకు మాత్రం 2 సేవలు కలిపి చెప్పారు. ఎక్కువ తేరును గుర్రం 8వ నాడు, తేరును గుర్రము, తేరు అంటే రథము. అందుకు 8వ నాడు పొదట దివ్యమైన రథోత్సవం, సాయంత్రము గుర్రంపై ఊరేగడము 2 ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి అన్నమయ్య కీర్తనలు మనకి విశేషంగా కనబడుతున్నాయి. ఈ రథోత్సవాలకు సంబంధించి చాలా కీర్తనలు ఉన్నాయి. సందర్భాన్ని అనుసరించి స్మరించుకుంటున్న ఒక కీర్తన్ని, రెక్కల కొండవలే మీరిన బ్రహ్మాండము వలె వెక్కసమైన తేరుపై వెలసీని దేవుడు. ఎందుకంటే రథోత్సవం చాలా ముఖ్యమైనది, పరిపూర్ణమైనది. ఆ రథోత్సవం ఎలా చేస్తున్నారంటే ఆ రథము రెక్కల కొండలా ఉందిట. అంటే అటు ఇటు చక్రములు, ఆ పైన టెక్కెములు అనగా జెండాలు, వీటన్నిటితో ఉంటూ రెక్కల కొండలాగా, పైగా మీరిన బ్రహ్మాండము వలె పెరిగిపోయిన పెద్ద బ్రహ్మాండములా కనబడుతున్నది. చూసేవాళ్ళకి ఆశ్చర్యము అబ్బురము కలిగిస్తూ వెక్కసమైన తేరుపై వెలసీని దేవుడు. ఆ రథం నడిచేటప్పుడు చక్రములు వేగంగా తిరుగుతున్నాయంటూ, బిరబిర తిరిగేటు పెను బండి కండ్లతో గురుతైన పడిగల గుంపులతో రకరకాల జెండాలు, రకరకాల కప్పులు ఆ రథానికి ఉన్నాయి. తరితో ధరణి క్రక్కదల కదలిన తేరు మెరసి వీధు వీధుల మేటి అయిన దేవుడు. భూమి కదులుతున్నదా వణుకుతున్నదా అన్నట్లుగా రథం కదులుతున్నది. ఆ మాడ వీధుల్లో మేటి అయిన దేవుడు, గొప్పవాడైన వెంకటపతి ఊరేగుతున్నాడు. పైగా రకరకమైన ఆయుధములు ధరించి ఉన్నాడు. పైగా రథములో కూడా ఆయుధములన్నీ అమర్చబడి ఉన్నాయి. ధగధగమను ఆయుధపు మెరుగులతోడ జిగిమించు పగ్గముల చేరులతో, మెరిసిపోతున్నటువంటి పగ్గములు ఆ గుర్రాలకి అమర్చబడి ఉన్నాయి. పగటు రాకాసులపై భారీనది తేరు నిగిడి నలుదిక్కుల నీటి చూపి దేవుడు. రథోత్సవం యొక్క పరమార్థం ఏంటంటే అసుర శక్తుల్ని అనగా లోకానికి బాధ కలిగించే దుష్టశక్తుల్ని నశింపజేయడమే పరమార్థం. అందుకు పగటు రాకాసులపై భారీనది తేరు నిగిడి నలుదిక్కుల నీటి చూపి దేవుడు. స్వామి యొక్క సొగసు 4 దిక్కులా వ్యాపించుతున్నది. పైగా ధ్వని చేసే రథం అది. అందుకే ఘనఘనమనియడి గంటల రవముతోడ ప్రణుతి నలమేల్మంగ పంతాలతోడ. ఆ ప్రక్కన ప్రణయపూర్వకమైన రకరకాల అభినయాలతో అమ్మవారు ఉన్నారు, అలమేల్మంగాదేవి. ఘనఘనమని గంటలు మోగుతూ ఉన్నాయి. రణములు గెలిచి మరలినదే తిరుతేరు గణుతికెక్కను శ్రీ వెంకటగిరి దేవుడు. ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించి మరలి వస్తున్నదా అన్నట్లుగా గణుతికెక్కెను, కీర్తి పొందుతూ వెళుతున్నది ఈ భవ్యమైన రథము, రథంపై వెంకటపతి. ఇలాంటి రథోత్సవానికి మరొక కీర్తన చూపిస్తున్నారు. వీధుల వీధుల విభుడేగీనిది మోదముతోడుతో మొక్కరె జనులు గరుడ ధ్వజమది కనక రథంబదే అరథముపై హరి అలవాడే ఇరుదెశలున్నారు ఇందిరియు భువియు పరగ పగ్గములు పట్టరో జనులు. మలయప్ప స్వామి అయిన వెంకటపతి ఉత్సవమూర్తి ఊరేగుతున్నది రథములపై. అటు ఇటు శ్రీదేవి భూదేవి అలంకృతులై ఉన్నారు. వీధి వీధుల ఆ మాడ వీధుల్లో స్వామివారు రథంపై ఊరేగుతూ ఉండగా ఆనందంతో నమస్కరిస్తున్నారు సకల జనులు కూడా. దాని గరుడధ్వజ అలంకరించబడింది. కనకపు కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ రథము. ఆ రథంపై స్వామి భాసిల్లుతూ ఉన్నాడు. ఇరు దెశలనున్నారు ఇందిరేయు భువియు. ఇందిర అంటే లక్ష్మీదేవి, భువి అంటే భూదేవి. పరగ పగ్గములు పట్టరో జనులు. ఆ జనులు ఆ రథాన్ని తాళ్ళు కట్టి లాగుతూ ఉన్నారు కొంతమంది జనులు. ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వపతులెల్ల వేడుకతో వీడె విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు. ఆ రథోత్సవానికి దేవతలు వచ్చారు, ఇటువైపు మానవులు వచ్చారు. ఈ మానవులు దేవతలు ఎలా వస్తారనేది వేదాంత దేశకుల వారు చక్కగా వర్ణించారు. తత్రారూఢైర్ మహతి మనుజై స్వర్గభిశ్చావతీర్ణై సత్వోన్మేషాద్ వ్యపగతమిత తారతమ్యాది భేదై అంటున్నారు. ఈ రథోత్సవానికై
అనగా ఈ బ్రహ్మోత్సవాల దివ్య ఘట్టానికై క్రిందు నుండి కొండ ఎక్కి వస్తున్నట్టు మానవులు, ఆకాశం నుంచి కొండపైకి దిగి వస్తున్నట్టు దేవతలు, దిగుతున్న వాళ్ళు దేవతలు, ఎక్కుతున్న వాళ్ళు మానవులు, వాళ్లతో వీళ్లతో క్రిక్రిసిపోయినవి తిరుమల వీధులు. ఆ కారణం చేతనే ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వపతులెల్లా వేడుకతో వీడి విశ్వక్సేనుడు. అన్ని సేవలకి ప్రధానమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి వాడు విశ్వక్సేనుడి సేనాపతి. కూడి ఇందరును కొలుబర జనులు శ్రీ వెంకటపతి శిఖరము చాయదే భావింప బహు వైభవములవే గోవింద నామపు ఘోష నిలుడుచును దైవం బితడిని తలచరో జనులు. ఆ వెంకటపతి శిఖరంపై మెరుగులు వైభవాలతో రథం కదులుతూ ఉండగా గోవిందనామము ఘోషిస్తున్నది. అంటే భక్తులు ఆ గోవిందనామంతో అక్కడ ప్రతిధ్వనులు చేస్తున్నారు. అటువంటి భవ్యమైన రథోత్సవాన్ని వర్ణించుతూ ఈ దివ్యమైన తర్వాత వచ్చినటువంటి అశ్వవాహన సేవను కూడా చాలా అద్భుతమైన కీర్తనలు ఆవిష్కరిస్తున్నారు అన్నమాచార్యుల వారు. గుర్రమెక్కి వస్తున్న ఆ వెంకటపతి అచ్చంగా కల్కి స్వరూపాన్ని చూపిస్తున్నది. ఈ కల్కి అవతారం ఇంకా రాలేదు, ఎప్పుడో వస్తుందిట. అయినా మనస్సులో భావించవచ్చు కల్కి అవతారం భావిస్తేనే కలిదోషాలు పోతాయి. అయితే గుర్రము అనేది కూడా ఒక దివ్యమైనటువంటి జంతువిది. అందుకే అశ్వవాహనం గజవాహనం ఈ రెండూ కూడా దివ్యత్వానికి స్వరూపములు. ఈ భవ్యమైన అశ్వవాహనంపై స్వామి వెళుతున్నటువంటి వైనము కృతయుగంలో వృషభాసుర సంహారం చేయడానికి అశ్వవాహనంపై వచ్చినట్లుగా పురాణం వర్ణించింది. అదే ఇక్కడ ఉత్సవంలో మనం సాయంత్ర పూట అశ్వవాహనంలో దర్శించవచ్చు. అశ్వం మీద వెళుతున్నటువంటి ప్రతాపమూర్తి అయిన స్వామి ఎలా ఉన్నాడు, అన్నమయ్య హృదయంలో దర్శించి మనకు ప్రదర్శిస్తూ ఉన్నాడు. నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదచల్లి తప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయ. ఆ గుర్రం మీద నేర్పరిధనంతో వస్తున్నప్పుడు స్వామి అనేక రూపాలతో అంటే అనేక విన్యాసాలతో గోచరిస్తున్నాడు. పదిలముగ నిరువంక పసిడి పింజల ఎంప పొదలత రకసములొరపులు నెరపగా గదయు శంఖము చక్రము ధను ఖడ్గములు పదివేలు సూర్య బింబములైన వపుడు. ఎంత భవ్య రూపాన్ని దర్శిస్తున్నాడు ఇక్కడ. పదిలముగ నిరువంక పసిడి పింజల అంప పొదల తరకసము. తరకసము అంటే అమ్ముల పొదులు అని అర్థం. ఆ బంగారపు పిడులతో కూడినటువంటి అమ్ముల పొదులు రెండు వైపుల భుజాలకున్నాయి. చేతుల్లో గదయు శంఖము చక్రము ధనుస్సు ఖడ్గము మొత్తం పంచాయుధముల్ని ఇక్కడ ఒకే పాదంలో చూపిస్తారు. గద కౌమోదకి, శంఖము పాంచజన్యము, చక్రము సుదర్శనము, ధనువు శార్ంగము, ఖడ్గము నందకము. ఈ పంచాయుధములు ధరించి ఉన్నాడు. భుజంపై అమ్ముల పొదులున్నాయి. ఈ ఆయుధములు ఇవన్నీ చూస్తుంటే 10,000 సూర్యబింబాలు ఒక్క దగ్గరికి వచ్చాయా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. సొరుదిశేషుని పెద్ద చుట్టు పెను కేవడము. కేవడం అంటే డాలు అని అర్థం. ఆదిశేషుణ్ణే డాలుగా పట్టుకూర్చున్నట్ట. సిరిదొలక నొక చేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత నిరవైన బల్యమై ఏచనందపుడు. దురము అనగా యుద్ధం. యుద్ధానికి అలంకారంగా ఉన్న బల్యం కూడా ధరించి ప్రకాశిస్తున్నాడు స్వామివారు. కరక జడతో రమాకాంత జయలక్ష్మి అయి తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి చరచెవెను వెంకట స్వామిని గెలువుమని మెరుగుకుచ కుంభముల మిసిమితోనప్పుడు. అమ్మవారు యుద్ధంలో ప్రేరేపణ చేస్తుందట. అంత గుర్రం మీద కూర్చున్నప్పుడు కూడా ఒళ్ళో నల్లని జడతో రమాకాంత జయలక్ష్మి ఉన్నది. జయలక్ష్మీ సమేతుడైన నారాయణుడు అశ్వవాహనంపై వెళుతున్నాడు అని వర్ణించారు. ఇక 9వ నాడు స్వామివారికి పల్లకీ సేవ చేసి అవభృత స్నానం చక్రస్నానం చేస్తారు. అది రేపటి రోజున జరుగుతుంది. దానితో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అప్పుడు ధ్వజాన్ని అవరోహణం చేస్తారు క్రిందకి. ఈ విధంగా భవ్యమైన బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత స్వామివారు అందరికీ వీడ్కొలుపుతారట దేవతల్ని. భోగీంద్రులను మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు అని ఇలా దేవతలందరూ నమస్కరించి తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళినట్లుగా అన్నమయ్య భావన చేశారు. బ్రహ్మోత్సవ వైభవాలు పూర్తి చేసుకుంటూ ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా ప్రాతకాలం సాయంకాలం మహిషాసుర మర్దినిగా భాషిస్తున్నారు. నిజానికి రెండూ ఒక రూపాలే. అసుర సంహారం చేసే దుర్గాదేవి రక్షణ శక్తిగా ఉన్నది. దుర్గా అంటేనే రక్షణ శక్తి అని ఒక అర్థము. అదేవిధంగా దుర్మార్గాలని, దుష్టత్వాన్ని, దురాచారాలని, దుస్సాధ్యాలని వీటన్నిటిని నశింపజేసి శాంతిని ప్రసాదించేటువంటి మహాశక్తి స్వరూపుని దుర్గా. దుర్గా నామానుకున్న వైశిష్ట్యాన్ని శాస్త్రములు వర్ణిస్తూ దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ధర చిత్త అని చెప్పారు.
భయం పొందిన జీవులందరూ కూడా దుర్గానామం స్మరిస్తే చాలు భయం నుంచి విముక్తులవుతారట. భయం లేని జీవులు అనగా జ్ఞానం కలిగినటువంటి వారు దుర్గానామ స్మరణ పొందితే ముక్తిని పొందుతున్నారు. అందుకు దుర్గానామ స్మరణ అజ్ఞానులకు భయం పోగొడుతున్నది, జ్ఞానులకు మోక్షాన్ని ఇస్తున్నది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, దారిద్ర్యాన్ని కానీ దుఃఖాన్ని కానీ భయాన్ని కానీ పోగొట్టడంలో దుర్గను మించిన శక్తి లేదు. అందుకే దుర్గమ్మని ఆశ్రయశక్తి అని వర్ణించింది మార్కండేయ పురాణం. త్వామాశ్రితానాం నిపపిన్నరానాం త్వామాశ్రితా హ్యాశ్రయితాం ప్రయాంతి అని చెప్పినట్లుగా దుర్గమ్మను ఆశ్రయించిన వారికి ఆపదలనేవి లేవు. పైగా తెలివైన వాడు దుర్గమ్మను ఆశ్రయిస్తున్నాడన్నారు. దేనిని ఆశ్రయిస్తే ఇంకా భయం అనేది లేదు, అలాంటి ఆశ్రయశక్తి దుర్గాదేవి. అందుకు దుర్గాదేవికి ఆశ్రయశక్తి రక్షణ శక్తి అని రెండు ప్రధానమైన అర్థములు ఉన్నాయి. అదేవిధంగా అసాధ్యాలన్నింటినీ తొలగించి సుసాధ్యం చేయగలిగే తల్లి, ఇటువంటి భవ్యమైన తల్లి దుష్టత్వాన్ని నిర్మూలిస్తూ ఈ మహిషాసుర మర్దినిగా గోచరిస్తున్నది. మహిషాసురుడు అనేది కరడుగట్టిన అజ్ఞానానికి రాక్షత్వానికి సంకేతం. అతన్ని సంహరించి సమస్త లోకములకు శాంతి కలిగించి. దుర్గాదేవిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్తి అంటున్నది మార్కండేయ పురాణం. అంటే సర్వదేవతల యొక్క సమూహ శక్తి దుర్గాదేవి. అగ్ని, ఇంద్ర, వరుణ, వాయు, బ్రహ్మ, విష్ణు, రుద్ర అని చెప్పబడుతున్న సర్వదేవతల యొక్క శక్తి రాశిపోసి కనిపిస్తే అది దుర్గ. అనగా దుర్గ అన్నప్పుడు ఇన్ని భావములు మనస్సులో మెదులుతూ సర్వదేవతాత్మిక అయిన దుర్గగా భాషిస్తున్న ఆ మహిషాసుర మర్దినికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.